శుభోదయం. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలకి, పోరాటాలకి, దీక్షలకి, ధర్నాలకి, ర్యాలీలకి, పాదయాత్రలకి స్ఫూర్తినిచ్చినటువంటి మార్గదర్శి భారత జాతి పిత బాపు మహాత్మాగాంధీ యొక్క చరిత్రని సంక్షిప్తంగా మీకోసం 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని పోరుబందర్లో కరమ్చంద్ పుత్లీభాయి దంపతులకు మహాత్మాగాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అన్న మహనీయుడు ఆ దంపతులకి జన్మించిన నేపథ్యంలో పుట్టిన ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం, అంటే అత్యుత్తమ ఉదాహరణ ఈయనే. ఎందుకంటే ఈరోజు దేశానికే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయకులకు, వ్యక్తులకు, దేశాలకు, సమాజానికే ఉత్తమ మార్గదర్శకుడిగా ఉన్నటువంటి మహనీయుడు. ఈయన భార్య కస్తూరిబాయి, ఇతనికి 4 పిల్లలు హరిలాల్, మణిలాల్, రామ్దాస్, దేవదాస్. అయితే ఇది గొప్పతనం ఏంటంటే 20వ శతాబ్దంలో కేబుల్ న్యూస్ ఛానల్ అనేది 20వ శతాబ్దంలో అత్యుత్తమ అధినేత, నాయకుడిగా కూడా గుర్తించిందంటే ఎంతటి మహనీయుడు ఆలోచించండి. మరి ఏంటి ఆ మహనీయుడు అనేటప్పటికీ ఆలోచించినట్టయితే మనకి ఈయన ఇంగ్లాండ్ బారిస్టర్ కోసం చదవడానికి వెళ్ళినప్పుడు సందర్భంలో తల్లి దగ్గర నుంచి ఒక మాట తీసుకుంటాడు. ఏంటది? మద్యాన్ని ముట్టుకోను, మాంసాన్ని ముట్టుకోను, మహిళను ముట్టుకోను అని చెప్పేసి. దానికి భద్రుడే విజయవంతంగా పూర్తి చేసి తర్వాత దక్షిణాఫ్రికాలోని లా కంపెనీలో 1 సంవత్సరం ఒప్పందం మేరకు ఉద్యోగానికి వెళ్ళడం, అక్కడ నటాల్లో స్థిరపడడం, అక్కడ ఆ అపార్థియట్ అంటే జాతి వివక్షత, వర్ణ వివక్షత గురై ట్రైన్ ప్రయాణంలో కానీ హోటల్స్లో కానీ విపరీతమైనటువంటి అవమానానికి గురైనటువంటి వ్యక్తి, అక్కడ అనేకమైనటువంటి పోరాటాలు సత్యాగ్రహం పేరుతో చేయడం ఆరంభించడం, అక్కడ విజయవంతం కావడం, అలాగే ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రిక పేరుతో అన్ని తన యొక్క ఆలోచనల్ని ప్రచురించడం అనేది నాటి ప్రధాన అంశం. అయితే 1893లో వెళ్ళినటువంటి ఈయన, దక్షిణాఫ్రికా వెళ్ళినటువంటి ఈయన కేవలం 1 సంవత్సరం మీద పని మీద వెళ్ళాడు. కానీ 1914 వరకు ఈయన భారతదేశాన్ని తిరిగి రాలే, అంటే 21 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో నటాల్లోనే ఉండిపోయాడు. ఆ తర్వాత ఆయన 46వ సంవత్సరం వయసులో 1914-15వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశం యొక్క బ్రిటిష్ వారి యొక్క అణచివేత, స్వాతంత్ర ఉద్యమ నాయకత్వంలో అప్పటి పరిస్థితులు చూసి నాటి మితవాది అయినటువంటి గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ గారి గురువు గారు, ఆయన భారతదేశ చరిత్రని, ఉద్యమాల యొక్క ఆలోచన విధానాన్ని తెలపడంతో ఆ తర్వాత బీహార్లోని చంపారణ ఉద్యమం, అలాగే గుజరాత్లో ఖేడా ఉద్యమం చేయడంతో భారతదేశ వ్యాప్తంగా ఈయన పేరు ప్రఖ్యాతులు విలసిల్లిన సందర్భంలో భారత జాతీయ కాంగ్రెస్ పట్ల ఈయన ఆకర్షితుడై, అదే సమయంలో 1919లో బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని తీసుకురావడం. రౌలట్ చట్టం అంటే ఏ భారతీయ వ్యక్తినైనా కారణం లేకుండా అరెస్ట్ జైల్లో పెట్టచ్చు, ఇది నల్ల చట్టం అని చెప్తూ దీనికి అనేక నిరసనలు చేయడంలో అందులో భాగంగానే 19 ఏప్రిల్ 13వ తారీఖున పంజాబ్లోని అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ అనే తోటలో వేలాది మంది అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో అక్కడ డాక్టర్ సత్యపాల్ కిచ్లు అనే ఇద్దరు డాక్టర్లు అక్కడ ఈ ఉద్యమం రౌలట్ చట్టం పైన వాళ్ళ యొక్క ఉపన్యాసంలో మునిగి తేలకుండా అక్కడ వెళ్ళడానికి రావడానికి ఒకటే మార్గం అవడం వల్ల జనరల్ ఓ డయ్యర్ అనే నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళు కంటికి కనిపించిన వారు ఎంతమంది అంతమందిని కాల్చిపడేశారు. 400 మంది చనిపోవడం, దానికి తీవ్రంగా వ్యతిరేకించి ఈయన భారతదేశం మొత్తం మీద పేరు ప్రఖ్యాతులు గాంచిన సందర్భంలో 1921లో సహాయ నిరాకరణ ఉద్యమానికి
ఈయన దారితీసే పరిస్థితులు కల్పిస్తాడు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఏంటంటే విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువులను మాత్రం ఉపయోగించాలన్న నినాదంతో రావడంతో అందులోన శాంతియుతంగా సత్యాగ్రహంతో అహింసా పద్ధతులతో మాత్రమే ఈ పోరాటాలు చేయాలని పిలుపునివ్వడంతో దురదృష్టశాత్తు 1922 ఉత్తరప్రదేశ్లో చౌరా చౌరీ అనే సంఘటనలో అంటే అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసుని కాల్ చేస్తారు భారతీయులు. దానికి హింస వెలసిల్లిందని చెప్పేసి అప్పటికప్పుడు మహాత్మా గాంధీ ఈ ఉద్యమాన్ని ఆపివేయడం, ఆ తర్వాత అనేక విమర్శలు పాలవడం కూడా జరుగుతుంది ఆ సందర్భంలో. అయితే దీనికి ప్రేరణించినటువంటి వ్యక్తులు ఎవరు? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ రిటర్న్ విత్ యూ, టాల్స్టాయ్ రచించినటువంటి గ్రంథం ఇది. అలాగే జాన్ రస్కిన్, అంటు లాక్, అలాగే భగవద్గీత, ఈ మూడు గ్రంథాలు అత్యంత ప్రభావితం చూపాయి ఇతని పైన. అయితే ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత మరో కీలకమైన ఉద్యమం ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం. బ్రిటిష్ వారు దేన్ని వదలలేదు, ఉప్పు పైన కూడా పన్ను వేయడంతో నాడు 1930 మార్చి 21వ తారీఖున ఆయన చేసిన పని ఏంటంటే దండియాత్ర చేస్తాడు. అంటే సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు సుమారు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి భారతదేశ చరిత్రలో అత్యుత్తమైనటువంటి పాదయాత్ర, బ్రిటిష్ వారిని కదిలించినటువంటి యాత్రగా ఇది నిలబడడం అనేది జరిగింది. ఆ తర్వాత 1942 క్విట్ ఇండియా ఉద్యమము. ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఎప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే సందర్భం లేదని చెప్పేసి భారత్ జోడో, అలాగే డూ ఆర్ డై అన్న నినాదంతో ఈయన ముందుకు రావడం, అదే సందర్భంలో 2 సంవత్సరాలు జైల్లో పెట్టడము అనేది జరిగింది. అయితే ఇక్కడ కీలకమైన అంశాలు కొన్ని మనకు ఉన్నాయి. ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత 1927 సైమన్ కమిషన్ రావడము, సైమన్ కమిషన్ వ్యతిరేకించి భారతదేశ వ్యాప్తంగా నిరసనలు జరగడము, అందులోనే మనకి లాలా లజపతిరాయిని చంపేయడము, లాలా లజపతి చంపినటువంటి సౌండర్స్ని భగత్ సింగ్ చంపేయడము, భగత్ సింగ్ ఉరి తీసే అవకాశం ఆపే అవకాశం ఉన్నా సరే ఈయన పట్టించుకోలేదని చెప్పి విమర్శలు రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏమిటంటే 1929 డిసెంబర్ 31న లాహోర్ నేడు పాకిస్తాన్లో ఉంది, అక్కడ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రతిపాదన, అలాగే 1930 జనవరి 26వ తారీఖున స్వాతంత్ర దినంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజే మన రిపబ్లిక్ డే జరుపుకుంటాం గుర్తుపెట్టి ఆ డేట్నే ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే 1931 గాంధీ ఇర్విన్ ఒప్పందం, అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో వేలాది మంది, ఉప్పు సత్యాగ్రహంలో వేలాది మంది అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకి విడిచిపెట్టడానికి గాంధీ ఇర్విన్ ఒప్పందం జరుగుతుంది. అలాగే 1932 లండన్లో జరిగినటువంటి బ్రిటిష్ వారికి భారతీయులకి జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరవడం జరిగింది. అలాగే 1938 తీవ్ర విభేదాలు వచ్చినటువంటి సందర్భం ఎవరికంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారితో. ఆయన 1938 భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు, మళ్ళీ 2వసారి కూడా 1939 కూడా గెలుస్తాడు. అయితే ఇక్కడ గెలుపుకి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒకవైపు సుభాష్ చంద్రబోసు, మరోవైపు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మన తెలుగువాడే, ఇతన్ని గాంధీ గారు ప్రతిపాదిస్తారు. అయితే ఈయన ఓడిపోయి ఆయన గెలుస్తాడు మళ్ళీ సుభాష్ చంద్రబోసే. అయితే ఇక్కడ ప్రఖ్యాతిగా అందినటువంటి ఒక సంచలన వ్యాఖ్య చేస్తాడు, ఈరోజు పట్టాభి ఓడిపోలేదు నేను ఓడిపోయానని చెప్పేసి, అంటే అత్యంత ప్రతిష్టాత్మక తీసుకున్నాడు. అది వీళ్ళు విభేదాలు ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం వచ్చేటప్పటికి తీవ్ర స్థాయిలో పెరిగిపోతాయి. ఎందుకు? వీనికి ప్రజాస్వామ్య లక్షణాలు లేవని, అహింస మీద ఇతని నమ్మకం లేదు కాబట్టి ఈయన వ్యతిరేకిస్తాడు. అదే సందర్భంలో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ విడిచిపెట్టేసి ఆ తర్వాత భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేయడము, ఆయన కేంద్ర రాజ్యాలు లేదా అక్షరాజ్యాలు కూడమంటే జపాన్ జర్మనీ వైపు ఆయన వెళ్ళడము, ఈ మిగతా వాళ్ళంతా కూడాను బ్రిటిష్ వారి పక్క వెళ్ళడము, 2వ ప్రపంచ యుద్ధం ముగియడము, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఆ తీవ్రమైనటువంటి విభేదాలు రావడం సందర్భము కేవలం ఇలాంటి సందర్భంలోనే. అలాగే 1942 క్విట్ ఇండియా ఉద్యమం, మరొకసారి చెప్తున్నాను, ఇది 8వ తారీఖున దీన్ని ప్రారంభిస్తే 2వ తారీఖుకే అందరు కూడా అరెస్ట్ అయిపోతారు. అందులోనే పూణేలోనే ఇతనికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. అయితే ఆ సమయంలో అందరూ అరెస్ట్ అయిన తర్వాత ఎవరు నాయకత్వం వహించారంటే అరుణ అసఫ్ ఆలీ. దీన్నే ఈ ఉద్యమంలోనే నినాదాలు ఏంటంటే భారత్ జోడో, కరియో మారో, అలాగే డూ ఆర్ డై, తెలుగులో సాధించు లేదా గతించన్న నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1946 లారెన్స్, అలెగ్జాండర్, క్రిప్స్ వీళ్ళు నాయకత్వంలో క్రిప్స్ రాయబారం రావడం జరిగింది. క్రిప్స్ రాయబారం ఏంటంటే భారతదేశాన్ని విభజించి భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పడం, అలాగే భారత దేశాన్ని పరిపాలించుకోవడానికి రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్నికలు జరపాలని చెప్పి వాళ్ళు మనకి ఒక చిన్న
అవకాశాలు సృష్టిస్తే ఆ సందర్భంలో మహాత్మా గాంధీ ఒక మాట చెప్తారు, రేపు దివాళా తీసే బ్యాంకు ముందు ముందు రోజు ఇచ్చే చెక్ ఇది, ఇవి వేస్ట్ అని చెప్పేసి క్రిప్స్ ప్రతిపాదనని ఈయన తిరస్కరించడం జరుగుతుంది. ఆ సందర్భం ముగిసిన తర్వాత పటేల్, నెహ్రూ వీళ్ళు మాత్రం దేశము విభజన జరిగితే మంచిది, లేకపోతే ముస్లిం లీగు తన ప్రభావాన్ని పెంచుకొని భారతదేశాన్ని శాసించే స్థాయికి వెళ్తుందని వాళ్ళు వర్క్ పడతారు, కానీ మహాత్మా గాంధీ హిందువులు ముస్లింలు సిక్కులు బౌద్ధులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఈయన లౌకికవాది, అదే ఆయన ప్రాణానికి ముప్పు తీసుకురావడం కూడా వచ్చింది. ఎందుకంటే ఈయన అందరూ సమానమన్న భావనతో ఉన్నటువంటి వ్యక్తిత్వం. అందులో భాగంగా కొన్నిసార్లు కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పుడు మెక్డానల్డ్ అంటే ముస్లిం ప్రత్యేక నియోజకవర్గం కేటాయించడం, నిమ్న వర్గాలు ప్రత్యేక నియోజకవర్గం కేటాయించడం అనేది భారతదేశాన్ని కులాల వారిగా మత వారిగా విభజిస్తున్నారని చెప్పి ఈయన అమర నిరాహార దీక్ష సందర్భం, అదే టైంలో అంబేద్కర్కి ఈయనకి చిన్న విభేదాలు రావడం కూడా రీజన్ ఇదే. అంటే ఈయన దేశ విభజన కానీ కులాల పరంగా మతాల పరంగా విభజన అనేది ఈయన నచ్చదు, కేవలం లౌకికవాదాన్ని అందరూ సమానం అనే భావన అనేది కూడాను ఇది ఈయనకి పూర్తిగా వ్యతిరేకత రావడానికి కారణం కూడా ఆ సందర్భంలో వచ్చింది. నెక్స్ట్ మనకి జిన్నా, జిన్నా గారు క్రిప్స్ రాయబారం అయిన తర్వాత దేశ విభజనకు ఒప్పుకుంటారా లేకపోతే అంతర్యుద్ధమే జరుగుతుందంటారు, అదే టైంలో పటేలు నెహ్రూ వంటి వారు కూడా గాంధీని ఒప్పిస్తారు, అత్యంత బాధాకరంగా ఈయన దేశ విభజనకి ఒప్పుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే 1947లో లార్డ్ మౌంట్ బాటన్ వచ్చిన తర్వాత భారతదేశాన్ని పాకిస్తాన్ గాను అలాగే భారతదేశం గాను రెండుగా విడగొట్టి భారతదేశానికి పాకిస్తాన్కి స్వాతంత్రం ఇవ్వడం అనేది మనకు తెలుసు. అయితే ఆ విభజన చట్టం ప్రకారం 55 కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన సందర్భము, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఈయన ఎక్కడ ఉన్నాడంటే కలకత్తాలో మత ఘర్షణలు చెలరేగుతున్న సందర్భంలో అక్కడ ఆ మత ఘర్షణలు ఆపడానికి శాంతియుతమైనటువంటి మళ్ళీ సమాజాన్ని వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం గాంధీ ఎక్కడున్నాడంటే దానికి ప్రశ్న, దాని సమాధానం మీద ఎంత మహనీయుడు ఆలోచించండి. ఆయన తలుసుకుంటే ప్రధానమంత్రి అవుతాడు, ఆయన తలుసుకుంటే రాష్ట్రపతి అవుతాడు, కానీ వచ్చిన అవకాశాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేసినటువంటి సందర్భాన్ని మనం కొనియాడాల్సిన సందర్భం ఉంది. అలాగే దేశ విభజన జరిగిన తర్వాత 55 కోట్లు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి, అలాగే ఎట్టి పరిస్థితులు మత ఘర్షణలు ఇంకా జరగకూడదని చెప్పేసి ఈయన అమర నిరాహార దీక్ష చేసిన సందర్భము, దాని అదే సందర్భంలో ఈయనపైన వచ్చే అనేక సార్లు హత్యా ప్రయత్నాలు జరుగుతాయి. అందులో 1948 జనవరి 28 జరుగుతుంది. అప్పుడు ఆయన మాట చెప్తాడు, ఒక పిచ్చోడి చేతిలో నేను చనిపోవలసి వస్తే నా కళ్ళల్లో సంతోషము, నా పెదాలపై చిరునవ్వు ఉంటుంది అని చెప్తూ ఆయన మాట చెప్తాడు. ఆ మాట అన్నప్పుడు 3వ రోజే నాథూరామ్ గాడ్సే, నారాయణ ఆప్టే వంటి వాళ్ళు గాడ్సే బృందం మేము ముందు హత్యా ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా బిర్లా మంది ఢిల్లీలోని సర్వమత ప్రార్థన అయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు టైం అయిపోయిందని గబగబా వెళ్తున్న సందర్భంలో ఈయన 3 రౌండ్లు కాల్చడం, 1 గుండెకి 2 పొట్టకి 2 గుళ్ళు తగిలి ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన ఆయన చివరి మాట ఏమన్నాడంటే హే రామ్, ఏమన్నాడండి హే రామ్. ఆ తర్వాత 1949 నవంబర్ 15వ తారీఖున ఈ నారాయణ ఆప్టేకి గాడ్సేకి ఉరితీస్తారు. కాకపోతే ఇక్కడ ఆయన మాట అన్నాడు, ఎవరు గాడ్సే, నేను గాంధీని చంపిన తర్వాత మీరు పరిగెత్తి పారిపోవచ్చు, తుపాకీ అక్కడ పరిగెత్తి పడేయచ్చు, కానీ పొరపాటును లేదా క్షణికావేశంలో జరిగిందని కాదు, నేను కావాలనే చేశాను అన్న భావన రావాలని చెప్పి పోలీస్ అని కేకవేశాను. కేకవేసిన తర్వాత పోలీసులు రావడం ఎక్కడిని తప్పించుకునే అవకాశం లేదు, నేను భయం లేకుండా లొంగిపోయాను. ఎందుకంటే హిందూవాదానికి వ్యతిరేకంగా గాంధీ గారు ఉన్నారన్న ఒకే ఒక కారణంతో ఆయన చంపానన్న ఫీల్ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తానికి ఈయన 1948 జనవరి 30వ తారీఖున బిర్లా హౌస్ మందిర్లో ఢిల్లీలోని 5:17 గాడ్సే బుల్లెట్కి నేల కొలగడం జరిగింది. అయితే ఈయన రచించిన గ్రంథాలు ఏంటి, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్, అలాగే 1933లో టైమ్స్ పత్రిక అత్యుత్తమ వ్యక్తిగా ప్రతిపాదించింది, అలాగే 1999లో ఐన్స్టీన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో గొప్ప వ్యక్తుల్లో ఈయన నిలబెట్టడం జరిగింది, అలాగే గాంధీ శాంతి బహుమతి అనేది అంతర్జాతీయ శాంతి బహుమతి ఇవ్వడం జరుగుతుంది, అలాగే 2014లో భారతదేశంలో అత్యుత్తమైనటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గాంధీ గారి పేరునే వాడడం జరిగింది, గాంధీ గారి ధరించిన కళ్ళద్దాలనే ఉపయోగించడం జరిగింది, అలాగే ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి పథకం NREGS జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది, అలాగే ఈయన
సమాధిని రాజీవ్ రాజ్ ఘాట్ అని పిలుస్తారు, ఢిల్లీలో ఉంది. అలాగే నోబుల్ బహుమతి, నోబుల్ బహుమతిని 5 సార్లు నామినేట్ చేస్తారు అతనికి, బతికొండ గారు. ఎందుకంటే ఇతను ఒక రాజకీయవాది, అంతర్జాతీయ చట్టాలు కూడా చేయడం జరిగింది. ఈయనకి పూర్తి అవగాహన ఉందనే ఉద్దేశంతో ఈయనకి ఇచ్చినా సరే 5 సార్లు ఇవ్వ ప్రతిపాదన వచ్చినా కానీ, ఎందుకంటే బ్రిటిష్ వారు ఎక్కడ చెడ్డ అయిపోతారో వాళ్ళు హత్య అయిపోతారో ఏమని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఇవ్వకపోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన మరణాంతరము ఇవ్వాలనుకుంటే అప్పటి రూల్స్ ప్రకారము ఒక వ్యక్తి మరణించిన తర్వాత శాంతి బహుమతి ఇవ్వకూడదు అన్న రూల్ ఉండడం వల్ల ఇవ్వలేకపోయారు. అయితే చాలాసార్లు భారతీయుల పట్ల, మహాత్మా గాంధీ పట్ల ఈయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదన్నా బాధ మాత్రం, విచారకరమైన సంఘటన అని చెప్తూ వాళ్ళు విచారం వ్యక్తం చేస్తూ అనేక సార్లు నోబెల్ కమిటీలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గొప్ప విషయం చెప్తాను వినండి, మహాత్మా గాంధీ అంటే ఒక గుజరాత్కో ఒక దేశానికో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలకి, పోరాటాలకి, పాదయాత్రలకి, ధర్నాలకి, నిరాహార దీక్షలకి, ర్యాలీలకి, ఆమరణ నిరాహార దీక్షలకి ప్రేరణ, స్ఫూర్తి, మార్గదర్శి. ఈరోజు మనం చేపడుతున్న ప్రతి సమస్యపైన, ఏ పోరాటమైనా గాంధీ పేరు లేకుండా, గాంధీ పేరు తలెత్తకుండా చేయలేం. ఇక్కడ చాలాసార్లు మహాత్మా గాంధీని, సర్దార్ వల్లభాయ్ పటేల్ని, మహాత్మా గాంధీని, అంబేద్కర్ని, మహాత్మా గాంధీని, జవహర్లాల్ నెహ్రూని, అలాగే ఇంత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ని పోలుస్తూ ఆయన ఎక్కువ ఈయన ఎక్కువ, ఈయన సౌర కుటుంబంలో సూర్యుడు లాంటి వ్యక్తి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి మిత్రులందరూ మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని అమలుపరచుకోండి. సత్యాగ్రహము, అహింస అనే సిద్ధాంతాలు అంత ముఖ్యమైనవి. ఒక భారతీయుడిగా ధైర్యంగా నేను చెప్తున్నాను, జై మహాత్మా గాంధీ.